నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి సైట్ సెలెక్షన్ ఫర్ ఎ థర్మల్ పవర్ స్టేషన్ లెటర్సే నువ్వు ఒక బిజినెస్ మ్యాన్వి సరే అక్కడ దాకా ఎందుకులే కానీ మేబీ యు ఆర్ బిగ్ టాప్ ఇంజనీరింగ్ టీఎస్ జెన్కో అనుకుందాం ఆర్ ఏపీ జెన్కో ఇన్ని జెన్కోలో మీరు ఒక ఇంజనీర్ అనుకుందాం ఇప్పుడు గవర్నమెంట్ హాస్ అనౌన్స్డ్ ఇక్కడ ఎక్కడ కొత్త థర్మల్ పవర్ స్టేషన్ పెడదాం వెళ్ళి ఎంక్వైరీ చేసుకోపోరా ఇక్కడ ఏ లొకేషన్లో పెడదాము అని చెప్పేసి సో అప్పుడు ఏమేమి ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి ఫర్ సైట్ సెలెక్షన్ ఫర్ థర్మల్ పవర్ స్టేషన్ అంటే ఒక పలానా లొకేషన్ని అక్కడ థర్మల్ పవర్ స్టేషన్ పెట్టడానికి మీరు ఏమేమి ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకోవాలన్నది ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఫస్ట్ చూడండి ఫర్ లార్జ్ ప్లాంట్ నియర్ టు ది కోల్ మ్యాన్ అంటే మీ పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ పెద్దగా ఉంది అంటే అఫ్ కోర్స్ మనం జెన్కో ప్లాంట్స్ అంటే పెద్దవే అది కాకుండా ఒక ఇండస్ట్రియల్ ప్లాంట్ అంటే చిన్నగా ఉంటాయి సో ఇన్ కేస్ అది లార్జ్ ప్లాంట్ అయితే కనుక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్ జనరేషన్ అంటే హ్యూజ్ కోల్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాన్స్టెంట్గా అంటే కోల్ని కంటిన్యూస్గా కావాలంటే కోల్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి సపోజ్ నీ పవర్ ప్లాంట్ అనేది కోల్ మైన్కి దూరంగా ఉందంటే నీకు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు పెరిగిపోతాయి మనం చేసేదే బిజినెస్ మనం వీలైనంత వరకు తగ్గించుకోవడం చూడాలి అండ్ మోర్ ఓవర్ కోల్ ఖర్చు ఎక్కువ ఉంటుంది ట్రాన్స్ కోల్ కంటే దాని ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఎక్కువైపోతుంది అలాంటి కండిషన్స్లో సో అందుకని యూ టు ప్లేస్ యువర్ ప్లాంట్ నియర్ టు ది కోల్ మైన్ అండర్స్టూడ్ కోల్ మైన్కి దగ్గరగా ఉండాలి లార్జ్ ప్లాంట్ అయితే ఈ కోల్ మైన్నే ఇంకొక పేరు ఉంటుంది దీన్ని ఏమంటారు అంటే పిట్ హెడ్ అంటారండి పిట్ హెడ్ ఓకే అయితే పిట్ హెడ్ అంటే కోల్ మైన్ అనమాట కోల్మైన్కి దగ్గరగా ఉన్న లార్జ్ పవర్ స్టేషన్స్ ని పిట్ హెడ్ స్టేషన్స్ అని అంటారు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు పెట్టుకోండి ఇది ఓకే ఇది పిట్ హెడ్ స్టేషన్ అంటే ఇది అనమాట నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ ప్లాంట్ చిన్న ప్లాంట్ అయితే కనుక లోడ్ సెంటర్కి దగ్గరగా పెట్టుకోవచ్చు లోడ్కి దగ్గరగా ఉంటే ఏంటంటే ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గుతాయి అనమాట ఎందుకంటే మనకి ఫ్యూల్ అనేది ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రాన్స్పోర్ట్ చేసి పెట్టుకుంటాం సార్పోతే లోడ్ సెంటర్ దగ్గర పెట్టుకోవచ్చు లైక్ ఒక ఇండస్ట్రియల్ ప్లాంట్ లాంటిది సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ యాంపుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఉండాలి ఎస్ ఖచ్చితంగా వాటర్ అవైలబిలిటీ ఉండాలి ఈ వాటర్ అవైలబిలిటీ ఉండాలంటే ప్రిఫరబుల్లీ ఇట్ షుడ్ బి ప్లేస్ నియర్ టు అర్ రివర్ రివర్ పక్కన ఉంటే ఇంకా మరీ మంచిది అదొక ఫ్యాక్టర్ అనమాట నెక్స్ట్ లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ ఎక్కువ కావాలా సార్ మీరు ఇందాకనే ఏమన్నారు మనకి తక్కువ ల్యాండ్ పడుతుంది ఇది అని అన్నాను నేను అప్పుడు ఏం పాయింట్ చెప్పాను అనేది క్లియర్గా ఒకసారి అర్థం చేసుకోండి ఐ సెడ్ దాట్ లెస్ ల్యాండ్ రిక్వైర్మెంట్ యాజ్ కంపేర్డ్ హైడ్రోలెక్ట్రిక్ పవర్ స్టేషన్ ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ కంపేర్ చేసుకుంటే తక్కువ కావాలన్నాను కానీ థర్మల్ పవర్ స్టేషన్కి తక్కువ కావాలని నేను అనలేదు సో థర్మల్ పవర్ స్టేషన్ అంటేనే ఎక్కువ కావాలి లార్జ్ ఏరియా కావాలి ఇప్పుడు థర్మల్ పవర్ స్టేషన్కి ఉన్న ల్యాండ్ మనకి హైడ్రోలెక్ట్రిక్ పవర్ స్టేషన్కి కంటే తక్కువ అన్నామంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ వరకు చూస్తే లార్జ్ 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 ఏరియా ఆఫ్ ల్యాండ్ అని రాయాలి అండర్స్టెడ్ ది డిఫరెన్స్ నెక్స్ట్ చీప్ ల్యాండ్ ఉండాలి మనకి ఏ దొరికినా చీప్ దొరికితే మంచిది ఎందుకంటే చేసేదే బిజినెస్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉండాలి ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు స్టాఫ్ వస్తారు ఎంప్లాయీస్ వస్తారు వాళ్ళకి కావాలి మనం ఏమైనా మెటీరియల్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అది కావాలి అన్నిటికంటే ముఖ్యంగా కోల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటుంది ఎయిర్ వాళ్ళ ఎయిర్ ద్వారా ఉంటుంది రోడ్ ద్వారా ఉంటుంది అండ్ రైల్స్ ద్వారా ఉంటుంది రైల్వే ఉంటుంది కదా మనకి ఏం లేకపోయినా సరే రోడ్ వే ఉంటే ఉంటే ఏంటంటే కొన్ని మేజర్ మెటీరియల్స్ అనే రోడ్డు ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు స్టాఫ్ వచ్చిపోతుంటారు అండ్ మెయిన్గా ఒక థర్మల్ పవర్ స్టేషన్ పెట్టాలంటే రోడ్ ఎనీ ఎనీహౌ దొరికిపోతుంది కానీ రైల్వే లైన్ మాత్రం కంపల్సరీ ఉండాలి దగ్గర రైల్వే లైన్ లేకపోతే మాత్రము మీరు ఖచ్చితంగా ల్యాండ్ సెలెక్ట్ చేయకూడదు మీరు సజెస్ట్ చేయకూడదు కూడా ఓకే ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి మెయిన్గా థర్మల్ పవర్ స్టేషన్ అంటే ఇప్పుడు స్టాఫ్ ఉంది తెచ్చేదానికంటే ముందు కోళ్ళు నీకు ఫీల్ కావాలి కోల్ అనేది నీకు పిట్ హెడ్ నుంచి నువ్వు ప్లాంట్ వర్క్ తెచ్చుకోవాలంటే నీకు అవైలబుల్ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ టెక్నిక్స్ ఏ రోడ్ రైల్వే ఈ మూడే ఉన్నాయి ఈ మూడిట్లో నీకు కంటిన్యూస్గా హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ కోల్ రావాలంటే రైల్వే తప్పిస్తే ఇంకొక చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్ లేదు సో హండ్రెడ్ పర్సెంట్ ఒక థర్మల్ పవర్ స్టేషన్ ఉందంటే పక్కన రైల్వే లైన్ ఉండి తీరాల్సిందే ఓకే రైల్వే అనేది బెస్ట్ వే టు ట్రాన్స్పోర్ట్ కోల్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఓకే ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ యాష్ డిస్పోజల్ ఫెసిలిటీస్ అంటే బొగ్గును కాల్చిన తర్వాత బూడిద వస్తుంది ఆ బూడిదని డిస్పోజ్ చేయాలి లేకపోతే ఏమైతే దాని దాంతో పొల్యూషన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ థౌసండ్ మెగావాట్ జనరల్గా ఒక టూ థౌసండ్ మెగావాట్స్ కెపాసిటీ థర్మల్ పవర్ స్టేషన్ చూస్తే అందులో రోజు ఫైవ్ థౌసండ్ టన్స్ ఆఫ్ యాష్ ఒక్క రోజులో జనరేట్ అవుతుంది తెలుసా అంటే మీరు అర్థం చేసుకోండి యాష్ డిస్పోజల్ యాష్ హ్యాండ్లింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందుకని చెప్పాము ఇవన్నీ ఫ్యాక్టర్ సాటిస్ఫై అయితే మీరు ఆ ఫలానా ప్లేస్ని అక్కడ మీ ప్లాంట్ పెట్టుకోవడానికి ఓకే చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కోల్ టైప్స్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది స్టూడెంట్స్ మార్కులు పోగొట్టుకునే కాన్సెప్ట్ ఎందుకంటే దీని మీద పర్ఫెక్ట్గా గైడెన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ లేదు ఈ కోల్ ఏంటంటే ఇప్పుడు కోల్ టైప్స్ ఏంటంటే క్వాలిటీస్ మనం ఇప్పుడు ఏదైనా షాప్ పోతాం పప్పులు ఉప్పులు కొనుక్కోవడానికి దాంట్లో కూడా క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి కదా సో ఇక్కడ కూడా క్వాలిటీస్ ఉంటాయి అనమాట కోల్ యొక్క క్వాలిటీని దేన్ని బట్టి డిసైడ్ చేస్తాం సార్ దేన్ని బట్టి డిసైడ్ చేస్తామంటే కోల్ లోపల మెయిన్గా కార్బన్ ఉంటుంది ఆ కార్బన్తోనే ఆ కోల్కి ఆ హీటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది సో దీంట్లో ఎంత కార్బన్ కంటెంట్ ఉంది అనే దాన్ని బట్టి ఆ కోల్ యొక్క క్వాలిటీని డిసైడ్ చేస్తాం ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆరు రకాల కోల్స్ రాస్తాను పీట్ లిగ్నైట్ బిటూమినస్ దీన్నే బ్లాక్ లిగ్నైట్ అని కూడా రాస్తారు నెక్స్ట్ బిటూమినస్ సెమీ సెమీబ్యుటమినస్ ఆంథ్రసైట్ ఇవన్నీ కూడా నేను ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ క్వాలిటీలో అంటే దీంట్లో వేస్ట్ క్వాలిటీ ఏది సార్ చీప్ క్వాలిటీ అంటే పీట్ అనేది చీప్ క్వాలిటీ దీంట్లో టాప్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అంటే ఆంథ్ర సైట్ అనేది టాప్ క్వాలిటీ అనమాట ఓకే నెక్స్ట్ మీకు ఏంటంటే ఈ ఆర్డర్ గుర్తుండాలి పీట్ తర్వాత లిగ్నైట్ లిగ్నైట్ తర్వాత సబ్బ్యుట్యూమినస్ లేదా సబ్బ్యుమినస్నే బ్లాక్ లిగ్నైట్ అంటారు బ్యుట్యమినస్ సమీ బ్యుటమినస్ ఆంథర్ సైట్ ఎందుకంటే చాలా సార్లు క్వశ్చన్ ఈ విధంగా అడుతాడు ఏమంటారంటే ఏమైనా రెండో మూడో వచ్చేసి మూడిట్లో ఏది రెండిట్లో ఏది టాప్ క్వాలిటీ అని ఆడతాడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్బ్యుట్యూమి బిటిమినస్ సెమీ బ్యుట్యమినస్ రెండిట్లో ఏది టాప్ క్వాలిటీ అని అడతాడు అడిగితే ఏది టాప్ క్వాలిటీ సెమీ బ్యూటిమినస్ కానీ స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఇది బ్యూటిమినస్ ఉంది ఇది సెమీ సెమీ అంటే తక్కువ కదా సో సెమీ బ్యూటిమినస్ తక్కువ బ్యూటిమినస్ ఎక్కువ అని చెప్పేసి పప్పులో కాలు పెడతారు సో దట్ ఈస్ వెరీ రూల్స్ బ్యూటిమినర్స్లో మాత్రము సెమీ బ్యూటిమినస్ అనేది టాప్ బ్యూటిమినస్ అనేది మీడియం లీస్ట్ క్వాలిటీ బ్యూటిమినస్లో బ్యూటిమినస్ సో ఈ విధంగా మనకి ఆర్డర్ అనేది చాలా చక్కగా గుర్తు ఉండాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ప్రతి దానికి ఎంత కార్బన్ కంటెంట్ ఉంటుంది దాన్ని బట్టి మనం క్వాలిటీ డిసైడ్ చేస్తామన్నాం కదా సో పీట్కి ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే కార్బన్ ఉంటుంది ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ కార్బన్ ఉంటే మిగతా పర్సెంట్ ఏముంటుంది సార్ మిగతాదంతా బూడిద యాష్ మనకి కోల్ అంటే ఏముంటుంది సాధారణంగా అంటే రఫ్గా చెప్పాలంటే కోల్ అంటే కార్బన్ ప్లస్ యాష్ అంతే ఇంకా ఉంటుంది మాయిశ్చర్ వాలెటల్ మెటీరియల్ అది ఇది ఉంటుంది అది చాలా లైట్ పర్సెంటేజ్ అనమాట నెగ్లెక్ట్ చేయొచ్చు లిగ్నైట్ అంటే ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ ఈ పర్సెంటేజెస్ కూడా మీకు యాదు ఉండాలి నెక్స్ట్ సబ్ సబ్బిటమినస్ ఆర్ బ్లాక్ లిగ్నైట్ దీన్ని ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ బిటమినస్ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ సెమీ బిటమినస్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఓకే ఆంథ్రాసైట్లో మోర్ దెన్ నైంటీ పర్సెంట్ కోల్ ఉంటుంది అండ్ కార్బన్ ఉంటుంది కార్బన్ కంటెంట్ పెరుగుతున్న కొద్దికి దాని కలర్ కూడా డార్క్ అయిపోతుంటుంది ఇంకా బ్లాక్ అయిపోతుంది ఇదైతే నల్ల బంగారం లెక్కన ఉంటుంది ఆంథ్ర సైడ్ మీరు గూగుల్లో పిక్చర్స్ కొట్టి చూసుకోండి ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియన్ కోల్ ఇదంతా మామూలుగా జనరల్ దొరికే కోల్ ఇండియాలో దొరికే కోల్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది సార్ ఏ కేటగిరీ కిందకి అంటే బేసిక్గా ప్రాక్టికల్గా చెప్పాలంటే సబ్ సబ్బ్యుటిమినస్కి బిటిమినస్కి మధ్యలో ఉంటుంది ఇండియన్ కోల్ మంచి క్వాలిటీ కోల్ సబ్ సబ్బిటిమినస్ బిటిమినస్ కానీ ఎగ్జామ్లో అడిగితే సబ్ మాత్రమో స్టిక్ చేయాలి మీరు ఇండియన్ కోల్ అంటే సబ్ సబ్బిటిమినస్ టిక్ చేయాలి ఇండియన్ కోల్లో ఎంత కార్బన్ ఎంత యాష్ ఉంటుంది అనేది ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇండియన్ కోల్లో కార్బన్ కంటెంట్ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కార్బన్ అయితే యాష్ ఎంత ఫార్టీ పర్సెంట్ అయిపోతుంది దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని చక్కగా రాసుకోండి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వరల్డ్ వైడ్లో ఎక్కువగా మోస్ట్లీ యూజ్డ్ కోల్ ఏంటి అని అంటే బిటిమినస్ కోల్ అనేది మోస్ట్లీ యూజ్డ్ కోల్ ఇది కూడా రాసుకోండి ఈ పాయింట్ కూడా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెమీ బిటిమినస్ సెమీ బిటిమినస్ ఏంటంటే బెస్ట్ ఫర్ పవర్ జనరేషన్ పవర్ జనరేషన్ థర్మల్ పవర్ స్టేషన్సే కనుక మీ టార్గెట్ అయితే కనుక సెమీ బ్యూటిమినస్ అనేది అన్నిటికంటే సజెస్టబుల్ ఎందుకంటే అది దొరికి అది ఇచ్చే హీట్ అమౌంట్కి అది దొరికే కాస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట మనకి ఎకానమీ ఎక్కువ ఉంటుంది కాకపోతే దాంట్లో వచ్చింది ఏంటంటే అవైలబిలిటీ ప్రాబ్లం ఎంతైనా కానీ నెక్స్ట్ ఆంథ్రసైట్ ఆంథ్రసైట్కి టాప్ క్లాస్ అది బెంజ్ క్లాస్ బెంజ్ కార్ లాగా అనమాట సింపుల్గా రేర్లీ అవైలబుల్ అసలు దొరకడమే కష్టం దొరికినా కూడా వెరీ కాస్ట్లీ కానీ హై క్వాలిటీ అది దొరకదు సో దట్ ఈస్ అబౌట్ టైప్స్ ఆఫ్ కోల్ సింపుల్ చెప్పాలంటే సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ కోల్ ట్రాన్స్పోర్టేషన్లో రైల్వే ఈజ్ ద బెస్ట్ వే టు ట్రాన్స్పోర్ట్ ది కోల్ ఇస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఈ టాపిక్ సంబంధించిన వరకు ఇంత చాలు